రోజుల క్రితం బంజారా హిల్స్ పిఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. కొండారెడ్డి కాల్ డేటాను సేకరించడంతో పాటు ఘటన జరిగిన రోజున ఎర్రమంచిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏం జరిగిందనే విషయంపై దర్యాప్తు కొనసాగుతుంది. గత నెల 26న శ్రీనగర్ కాలనీలోని శివగణేష్ ఇంటికి కొండారెడ్డి వచ్చినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. కాగా ఎర్రమంచిలో అక్టోబర్ 6న తనను బెదిరించి 1.5 ఎకర్ స్థలాన్ని రాయించుకున్నట్లు శివగణేష్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో ఇద్దరు గన్మెన్లు కూడా కొండారెడ్డితో పాటు ఉన్నట్లు శివగణేష్ చెప్పడంతో వారి వివరాలు తీసుకున్నారు. కొండారెడ్డి గన్మెన్లు కడప జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఓబుల్ రెడ్డి అని తెలిసింది. వారిని బంజారా హిల్స్ పోలీసులు శుక్రవారం విచారించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పవన్, ఈ విషయంపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? డిస్ట్రిబ్యూటర్ శివగణేష్ కిడ్నాప్ కేసులో బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ కిడ్నాప్ చేసిన సమయంలో అక్కడ సమీపంలో ఉన్న కానిస్టేబుల్ గన్మెన్ కొండారెడ్డి గన్మెన్ గా పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఓబుల్ రెడ్డి ఇద్దరిని కూడా విచారించారు. కిడ్నాప్ చేసిన సమయంలో తాము ఆ ఘటనా స్థలంలో లేము, తాము భోజనానికి బయటకు వెళ్ళామంటూ చెప్పినట్టుగా సమాచారం. అయితే కిడ్నాప్ లో ఎవరెవరు ఆ శివగణేష్ ఇంటికి వెళ్లారు అనే వ్యవహారంలో కొంతవరకు సమాచారం ఇచ్చారు. అటు కొండారెడ్డితో పాటు రామచంద్రారెడ్డి ఇంకా వాళ్ళ అనుచరులు ఆ కిడ్నాప్ లో పాల్గొన్నట్టుగా పోలీసులు ఇద్దరు వాంగ్మూలం ఇచ్చినట్టుగా సమాచారం. అయితే ప్రస్తుతం కొండారెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఢిల్లీలో ఉన్నట్టుగా గుర్తించిన బంజారా హిల్స్ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని కొండారెడ్డిని పట్టుకోవడానికి ఢిల్లీ పంపించినట్టుగా సమాచారం. రైట్ పవన్, థ్యాంక్ యూ.